ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ నుండి ఆల్ పవర్ ప్లాంట్ టోటల్ ఇస్ అ పేపర్లెస్. ఇది సడన్ గా అసలు మీరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలని ఎందుకు వచ్చిందండి? ఎందుకంటే మీరు రోడ్లు ఇట్లాంటివి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కే కదా ఉన్నారు, బ్రిడ్జెస్ రోడ్స్ మన దగ్గర కాకినాడ దగ్గర ఒక షెడ్జు ఇట్లాంటి బేసిక్ అంతే కదా. బట్ టుడే జిఎంఆర్ అనగానే హైదరాబాద్, ఢిల్లీ, ఇస్తాంబుల్, ఇంకొకటి బెంగళూరు, ఈ ఎయిర్పోర్ట్లు కనపడుతున్నాయి. ఈ 34 సంవత్సరాల మీ కృషి అంతా వెనక్కి వెళ్ళిపోయింది. మీరేంటో అసలు ఎవరు లేదు. ఇప్పుడు జిఎంఆర్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాకు గుర్తుకొస్తుంది, ఢిల్లీ వాడికి ఆ ఎయిర్పోర్ట్ గుర్తుకొస్తుంది, బెంగళూరు అవునా? అదేమిందంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్ట్రాటజీ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్నామో ఇవన్నీ అమ్మకానికి పెట్టాం కదా ఒకటి ఒకటి, ఫస్ట్ అప్పుడు ఫస్ట్ పవర్ ప్లాంట్ మెడ్రాస్లో స్టార్ట్ చేసాం, అది సక్సెస్ రన్ అయింది. అది అయిన వెంటనే మేము ఏం చేసినాం, వన్ అట్ ఎ టైమ్ ఒక చేద్దామని అనుకుంటే అప్పుడు బెంగళూరులో బార్జ్ మౌంటెడ్ ప్లాంట్స్ 7 లైసెన్స్ ఇచ్చారు కర్ణాటకలోని. ఒక లైసెన్స్ ఒక ఆయన ఈ అమెరికన్ కంపెనీ స్టార్ట్ చేయలేక ఆ లైసెన్స్ వస్తే ఆయన అమ్మకానికి పెట్టాడు. అది తీసుకున్నా ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్. ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ 7 ఇస్తే మనది ఒక్కడే వచ్చింది, తక్కువన్నీ అయిపోయింది. దాన్ని బాగా ఇంప్లిమెంట్ సక్సెస్గా, వెరీ కాంప్లికేటెడ్ ఈ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్. దట్ ఇస్ 12,000 టన్స్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ బార్జ్ అది. అది అక్కడ బిల్డ్ చేసాం. అది బిల్డ్ చేసిన ఇలాగ అయిపోయింది. అయ్యేసరికి మనం ఏదో చేయాలి, రెండు ఉన్నాయి, కర్ణాటకలో చేస్తాం, తమిళనాడులో చేస్తాం, మన ఆంధ్రాలో ఏమీ లేదు, ఆంధ్రాలో ఏమి ఉండదని అమ్మేస్తున్నాం. షోర్ ఫ్యాక్టరీ అప్పుడు షోర్ ఫ్యాక్టరీ కూడా అమ్మకం లేదు అని ఆంధ్రాలో ఫోకస్ చేస్తున్నాం ఏం చేయాలి, ఏదైనా అవకాశం వస్తుందని. అప్పుడే చంద్రబాబు గారికి ఈ వాంట్ టు స్టార్ట్ ఈ మన వన్ గుడ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్, ఎందుకంటే ఆయన ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆల్ గ్లోబల్ తిరుగుతున్నారు. ఎవ్రీబడి ఆస్ మీకు ఏం మంచి ఎయిర్పోర్ట్ లేదు, బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది లాస్ట్ స్మాల్ తిరుపతి అని ఆయన ఈ కాలే గ్లోబల్ టెండర్. అప్పుడే ఈ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ, ఏంటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పాలసీ వచ్చింది. ఆయన గ్లోబల్ టెండర్ పిలిచారు. అప్పుడు 26 మంది అప్లికేషన్ తీసుకున్నారు. నేను కూడా అప్పుడు మలేషియన్ ఎయిర్పోర్ట్స్తో, వాళ్ళు ఏంటంటే టెక్నికల్ పార్ట్నర్షిప్ ఉంటే మంచి అంటే మలేషియన్ ఎయిర్పోర్ట్స్తో మనం టైప్ చేసుకొని మనం బిడ్డింగ్ చేసాం. బిడ్డింగ్ చేస్తే అది ఏంటి క్రైటీరియా అంటే నేను 5,000 ఎకరాలు ఇస్తాను, సర్వీస్ స్టాండర్డ్ 3.5 స్టాండర్డ్ చేయాలి, 1 to 5 స్కేల్ సర్వీస్ స్టాండర్డ్. అది ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని వాళ్ళు సర్వీస్ స్టాండర్డ్ 32 సర్వీస్ పారామీటర్స్ చూస్తారు, టాయిలెట్స్ నుండి బ్యాగేజ్ నుండి 1 to 5 స్కేల్లో 3.5 ఉండాలి. అది 3.5 కింద ఉంటే మాత్రం అది పెనాల్టీ ఉంది. ఈ సర్వీస్ స్టాండర్డ్ చేయాలి, మీకు ఎంత గ్రాంట్ మీకు కావాలి, ఎవరు తక్కువ గ్రాంట్ ఇస్తే ఇస్తామని మేము తక్కువ గ్రాంట్ కోట్ చేసాం. మేము మా కాంపిటేటర్ ఎవరు ఎల్ఎన్టీ, సిమెన్స్, జూరిక్, ఇంకో హార్ట్ టిప్ వాళ్ళది 200 కోట్లా, మేము 350 అడిగాం, 550, ఒకళ్ళు 600 అడిగాం. అయిన తర్వాత అప్పుడు ఇదైంది సమూ, మేము లోయెస్ట్గా ఏమో కానీ మూమెంట్ అవ్వలేదు. ఆయనకి ఏంటంటే విలేజ్లో నేను కొంచెం యాక్టివ్గా ఉండాను పాలిటిక్స్ దేనిలోని విలేజ్ నుండి. ఇది ఇక్కడ ఇచ్చేశారు, ఈ ఎయిర్పోర్ట్ అంటే వెరీ కాంప్లెక్స్, న్యూ టు ఫర్ కంట్రీ, అవును, న్యూ సబ్జెక్ట్. ఆయనకు అనుమానం, అది ఎవరైనా ఆయన దృష్టిలో ఉండే ఎవరికైనా, ఆయన అలాగా 1 ఇయర్ ఉంది అంటే నేను ఎందుకు వెళ్ళగా ఇదవుతుంది, మాకు ఆ రోజు నెలకు 10 లక్షలు ఖర్చు అవుతుంది, 10 లక్షలు అంటే నాకు ఎక్కువ ఈ ప్రొఫెషనల్స్ అందాను. ఓసారి చీఫ్ సెక్రటరీకి వెళ్ళాను, ఏంటి ఇప్పుడు మీరు అటు కాదు ఇటు కాదు, మీరు లోయెస్ట్, మీరు ఇది కన్సెషన్ అగ్రిమెంట్ చేయలేదంటే ఆయన అంటే సీఎం గారు అప్రహెన్షన్ అండి, ఇలా మీరు చేయగలరా, దాన్ని ఆయన వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ చేయాలని ఉంది అని. అంటే నేను చెప్పాను మెడ్రాస్లో పవర్ ప్లాంట్ పెట్టామండి, 2-stroke డీజిల్ ఇంజన్, ఫస్ట్ టైం నేను తీసుకొచ్చాను, హార్ట్ ఆఫ్ సిటీలో పెట్టాను. ఓకే, దట్ ఈస్ ఏ ఫస్ట్ టెక్నాలజీ. నార్మల్ డీజిల్ ఇంజిన్ అంటే మన 1400 ఆర్పిఎం, దట్ 100 ఆర్పిఎం. నేను జర్మన్ది తీసుకొచ్చి పెట్టాను. రెండోది వెరీ కాంప్లెక్స్ వరల్డ్ లార్జెస్ట్ బార్జ్ పెట్టాను అది. మీరు కావాలంటే టీంని పంపించి చేయండి అంటే నేను చెప్తాను, మీరు కూడా సీఎంకి చెప్పండి అన్నారు. సీఎంకి చెప్పాను, ఆయన చంద్రబాబు చెప్తే ఆయన కోర్ టీం పంపించారు, పంపించారు. చూసిన తర్వాత దేవుని వెరీ గుడ్, వెరీ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్, దాని మీద సాటిస్ఫై అయ్యారు. మళ్ళీ ఆయనకు ఎందుకు అనుమానం వచ్చి కొత్తగా మరో పెట్టారు, నేను మీ పార్ట్నర్ కూడా $10 మిలియన్ మినిమం పెట్టాలి మలేషియన్ ఎయిర్పోర్ట్స్ అని పెట్టారు. మళ్ళీ కొత్తగా ఇది వచ్చిందని చెప్పి మేము అప్పుడు మలేషియాలో మాతిర్ గారికి వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇండియా, బెంగళూరు ఎయిర్పోర్ట్ మనకన్నా ముందు ప్రైవేట్ బెంగళూరు వచ్చింది. ఆయన బెంగళూరులోనే అది ట్రాన్స్ప్లాంట్ కావాలి, సమ్ ఇయర్స్ గాడ్ ఈస్ ఓన్ ఆస్పిరేషన్. 10 డేస్ కూర్చొని ఆయన కన్విన్స్ చేశాం, ఆయన అగ్రీడ్ ఫర్ $10 మిలియన్. ఆ టైంలో అంటే 1999-2000 ఇది వెరీ బిగ్ అమౌంట్ అది. దెన్ ఇట్ వెంట్ టు అప్పుడు ఆయన పెట్టిన తర్వాత దెన్ ఈజ్ అగ్రీడ్, దెన్ కన్సెషన్ అగ్రిమెంట్ ఇవన్నీ 2004 సైన్ చేశాం. 2004 సైన్ చేసి ఇదైంది. దట్ ఈస్ యాక్సిడెంట్లీ
అంటే యాక్సిడెంట్ కాదు, ఏదో చేయాలి ఆంధ్రాకి, ఆంధ్రాలో చేయాలని అనుకున్నాను. అప్పుడు ఎయిర్పోర్ట్స్ ఒక ఐడియా లేదు, అలాగే ఎయిర్పోర్ట్స్కి ఎంట్రీ. సైమల్టేనియస్లీ అప్పుడే రోడ్స్ కూడా ప్రైవేటేషన్ వచ్చింది. అవును, యాన్యుటీ ప్రాజెక్ట్స్ ఆరు పిలిచారు. ఆరు రోడ్లోని మూడు రోడ్లు ముందు పిలిచారు. యాన్యుటీ ప్రాజెక్ట్ అంటే మన డబ్బుతో మనం బిల్డ్ చేయాలి, అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి రెంట్ ఇస్తారు. అది ఫస్ట్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఐడిఎఫ్సి డిజైన్ చేశారు. ఓకే, చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ మూడు పిలిచారు. మన ఫస్ట్ టైం రోడ్స్ ఆ మూడు మేమే నెంబర్ వన్, L1, L2, LNT, అనకాపల్లితోని, తామరం తిండమని, ఇంకోటి వెస్ట్ బెంగాల్. మూడిట్లో 15 ఇయర్స్ రెంట్ అబ్సల్యూట్ అమౌంట్ 5,000 crore ఒక్కో దాని డిఫరెన్స్ మీ L1కి L2కి, అంత గ్యాప్. నార్మలీ కాంపిటేటర్ వెళ్తారు కదా, వాళ్ళు నేను ఫస్ట్ టైం డిజైన్ చేశారు, జిఎంఆర్ ఎప్పుడు రోడ్స్ చేయలేదు, మీరు ఇచ్చేస్తే ఇదో వద్దని చెప్పి వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు ఇచ్చేసారు. సార్ నా డబ్బుతో పెడుతున్నాను నేను, అంటే మేము ఇచ్చేసాం, పవర్ ప్లాంట్ కట్టాము మేము, ఇదండి అని చెప్పి కన్విన్స్ చేసాం ఆయన. చేస్తే దెన్ వి టుక్ ఎ ఛాలెంజ్. సో దట్ మీన్స్ కాంపిటేటివ్ వెళ్ళినట్టు మీరు, అంటే మేము చూసాం రిటర్న్. ఇప్పుడు ఏంటంటే అది వీఆర్ నాట్ ఇన్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేము కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుంటారు. మేము వీఆర్ నాట్ కన్స్ట్రక్షన్ కంపెనీ, వీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ టైం ప్రాజెక్ట్ డెవలపర్. ప్రాజెక్ట్ డెవలపర్ ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేయం. రోడ్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ కానీ మనం కన్స్ట్రక్షన్ చేయలేదు. వి గివ్ టు ద డిఫరెంట్ కాంట్రాక్టర్ డిజైన్ ఇచ్చి మనం క్లోజ్ గా మానిటర్ చేసాం క్వాలిటీ. అదే అదే ఇప్పుడు మన హౌస్ మన కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళం అంతే కదా, ఈపీసీ ఇచ్చి మనం క్లోజ్ గా అనకాపల్లితో యూఎంకి ఇచ్చాం. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు మీతో పాటు, అంటే మీ స్థాయికి కాకపోయినా కుడి అడంగా కొంచెం ఒక నెక్స్ట్ స్టేజ్ వరకు ఇట్లా ఎదిగిన పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఇవాళ చూస్తే చాలామంది వివాదాలు ఉన్నారు, బట్ జిఎంఆర్ మాత్రం ఎక్కడా లేకుండా చాలా సేఫ్ జోన్లోకి వెళ్ళారు. ఇప్పుడు మొత్తం మీ సహచర పారిశ్రామికవేత్తలంతా ఏదో ఒక వివాదం లేదా కేసులు గోల గోలగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మేనేజ్మెంట్ అన్ను, ఇప్పుడు వన్ ఆఫ్ ది ఏంటంటే మన బిల్డింగ్ ఎసెట్స్ మీద మనం ఫోకస్ చేస్తాం అలా బిల్డింగ్, అది సస్టైనబుల్గా అవ్వాలంటే వీ టు ఫోకస్ ఆన్ ది బిల్డింగ్.